ఇటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మరియు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ప్రయోజనం పొందటం కోసం శుక్రవారం నాడు అమ్మవారికి ఎటువంటి నైవేద్యములను సమర్పించాలి మొదలైన విషయాలను మనధర్మంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఈరోజు సప్తమి పూర్తిగా. ఈరోజు రేవతి నక్షత్రం సాయంత్రం 4:16 వరకు. ఈరోజు వర్జం ఉదయకాల దుర్ముహూర్తం 8:09 నుండి 9:01 వరకు. మధ్యాహ్న దుర్ముహూర్తం 12:29 నుండి 1:21 వరకు. ఈరోజు శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి ఆరాధన, లలిత త్రిపుర సుందరి ఆరాధన మీకు సత్ఫలితాలను కలిగింపచేస్తుంది. మరి ఈనాడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈనాటి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మనోబలమే పెట్టుబడి. మనోబలంతో ముందుకు వెళ్ళండి. ఎవరెవరైతే మిమ్మల్ని దూరం నుండి చూస్తూ వారి యొక్క నరదృష్టి అనేటువంటిది మీ మీద పడి మానసికంగా మీకు చికాకులు కలుగుతున్నాయో వాటి నుండి తప్పించుకోవటానికి దైవారాధన తీవ్రంగా మొదలు పెట్టండి. అభీష్ట సిద్ధి అనేటువంటిది మీకు తప్పకుండా ఉంది. చిన్న చిన్న అవాంతరాలు మీకు తప్పకపోవచ్చు ఈరోజు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు పరిపూర్ణంగా ఉంది. తద్వారా కొన్ని వ్యవహారాల యందు ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ నిర్దిష్టమైనటువంటి విజయం మీకు తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు మిత్రతార కావటం చేత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు. కృత్తికా 1 నక్షత్ర వారు ఈరోజు ప్రయాణాలు చేయకండి, ప్రయాణాలు వాయిదా పేయండి. దూర ప్రయాణాలుంటే మానేయండి, దైవారాధన చెయ్యండి. మేషరాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యటం లేదా సాయంకాల సంధ్యా సమయంలో అష్టోత్తరంతో పూజ చేయటం కానీ చేస్తే ఈరోజు అంతా అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ధైర్యం చాలా అవసరం. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు. విజయం అనేటువంటిది మీకు ఎంతో దూరంలో లేదు. ఆ విజయాలను పొందటానికి తగినంత ప్రయత్నాలు మీరు ఈరోజు కూడా బాగా చెయ్యాలి. ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళండి. అధర్మపరంగా కొన్ని కొన్ని ఆలోచనలు మిమ్మల్ని పక్కతోవ పట్టించవచ్చు. మీ సన్నిహితులే మీకు శత్రువులుగా కొన్ని కొన్ని సలహాలు ఇవ్వవచ్చు. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా, ఎదుటి వ్యక్తి సలహాలు ఇచ్చినప్పటికీ అవి మీ వివేకంతో విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక, పాత సంఘటనల జ్ఞాపకాలు, ఇవన్నీ మీకు మానసిక ఉల్లాసాన్ని మరింత ఎక్కువగా ఇస్తాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ప్రయాణాలు లాభించకపోవచ్చు. తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలగవచ్చు. కాబట్టి దెబ్బలు తలిగే ఆస్కారం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. రోహిణీ నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వారికి సాధన తార, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్స్, నూతన సంబంధాలు చూడటము, వ్యాపార పరంగా కొత్తవి మొదలు పెట్టడం ఈరోజు బాగుంటుంది. మృగశిర 1, 2 పాదాల వారికి ప్రత్యక్తార కావటం చేత తారాబలం లేదు. అందువల్ల వృషభ రాశి వారు ఈరోజు దుర్గా ఆరాధన, దుర్గా సప్తశిలోకి పారాయణం చేయటము, వీలైతే ఏదైనా గోక్షేత్రంలో మీ చేత గోవుకు ఇంత గడ్డి తినిపించండి, తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మిథున రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి కలుగుతుంది. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో
గతంలో వాయిదా పడినవి తిరిగి వాటిని పూర్తి చేయడానికి ఈ రోజు సన్నద్ధం అవుతారు. పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఆ కార్యక్రమాలయందు నిర్విఘ్నంగా మీరు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీర్వచనాలు మీకు తప్పకుండా లభిస్తాయి. అయితే ఒకటి మాత్రం మీకు ప్రధానంగా చెప్తున్నాను, ఆవేశపడకుండగా నిర్ణయాలు తీసుకోండి. సావధాన చిత్తంతో ముందుకు వెళ్ళండి. ప్రగల్భాలను ఎట్టి పరిస్థితుల్లో పలక్కండి. మీ నోరే మీకు శత్రువు అన్న విషయాన్ని మిథున రాశి వారు ఈ రోజు తప్పకుండా తెలుసుకుంటారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు క్షేమతార, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు. పునర్వసు 1, 2, 3 పాదాల వారికి తారాబలం లేదు. విపత్తారక అవటం చేత పనులను వాయిదా వేసుకోవటం మంచిది. దైవారాధన చెయ్యటం. మిథున రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్ర పారాయణము, సాయంత్రము లలిత అష్టోత్తరంతో కుంకుమార్చన చెయ్యటం, ఈ రెండూ చెయ్యండి. సానుకూలత పెరుగుతుంది, సాధికారత విఘ్నీకృతం అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అభీష్ట సిద్ధి, వ్యాపార లాభం కూడా కలుగుతుంది. నూతనమైనటువంటి పనులను ఆరంభం చేసుకోవటానికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. విజయాలను పెంచేటువంటి కార్యక్రమాలకు రూపకల్పన, ఆర్థికపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం లాంటివి మీరు బాగా ఆలోచించి చేయండి. ఆవేశపడితే ఉన్నటువంటి లాభాలను కోల్పోతారు వ్యాపారస్తులు. వ్యాపారం శ్రద్ధగా చేయటం వల్ల లాభాలను మరింతగా పెంచుకోవచ్చు. పునర్వసు 4 పాదం వారికి ఈరోజు తారాబలం లేదు. పుష్యమి నక్షత్రం వారికి సంపత్తార, ఆశ్లేష వారికి జన్మతార. పుష్యమి నక్షత్ర జాతకులకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ లాభం పొందవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, వీలైతే బిల్వదళములతో లక్ష్మీ అష్టోత్తరం కూడా చెప్పండి. అమ్మవారి విగ్రహానికి బిల్వోల్ములు సమర్పించండి, కనకధారలు కురుస్తాయి. సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. గతంలో మీరు చేసినటువంటి పనులను ఈరోజు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చాలా రోజులుగా మాట్లాడాలి అనుకున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో సంబంధాలు, మాటలు అనేటువంటివి ఈరోజు చాలా వరకు కలుస్తాయి. అంటే దూరపు బంధువులను కలుసుకొని ఆనందాన్ని పొందుతారు. కోరికలు కొన్ని నెరవేరేటువంటి ఆస్కారం కూడా ఉంది. సహజ సిద్ధమైనటువంటి మీ మొహమాటం వల్ల కొన్ని కొత్త సమస్యలు మీకు ఆరంభం కావచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. కొన్ని కొన్ని నిర్ణయాలు అనేటువంటివి మీకు కలిసి వస్తాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని ఈరోజు అవ్వటానికి మధ్యాహ్న సమయంలో ఆస్కారం కూడా ఉంది. సింహరాశి వారికి మఖ పరమమిత్రతార బాగుంటుంది. కుబ్బా వారికి చాలా విశేషంగా ఉంటుంది మిత్రతార. పెళ్లిళ్లకు కొన్ని కొన్ని అవకాశాలు తిరిగి పొందటానికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఉత్తర 1 పాదం వారు ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. సింహరాశి వారు ఈరోజంతా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, లలిత సహస్రనామ స్తోత్రాన్ని వినటం ద్వారా కానీ శుభ ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వారు ఈరోజు ఏ పని అయినా సరే ధైర్యంగా మొదలు పెట్టండి. విజయం అనేది మీ వెనుకనే మీ వెంట వస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది మీకు చాలా వరకు సన్నగిల్లినా దాన్ని స్థిరపరుచుకోవటానికి మంచి వ్యక్తుల యొక్క సహాయం తీసుకోండి. మంచి పుస్తక పఠనం చేయండి. వీలైతే పెద్దలను ఆశ్రయించండి. సత్సంగాన్ని ఏర్పరచుకోండి. మనసులో ఎట్టి పరిస్థితుల్లో చెడును ఊహించుకోకండి. ఈ చెడును ఊహించుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందువల్ల కొన్ని పనులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైనటువంటి కార్యాల్లో లోతుగా ఆలోచించండి. నిరుద్యోగులకు వస్త్ర లాభము, ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. కన్యారాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు ప్రయాణాలు
వైదా వేయడం మంచిది. హస్త నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. విశేషమైనటువంటి రోజు. చిత్త నక్షత్ర జాతకులకు ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యేక తార. కాబట్టి ఈ రోజు పనులు చేయకపోవడం అనేటువంటిది మంచిది. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండటం అవసరం. కన్యా రాశి వారు ఈ రోజు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది. తులారాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నటువంటి ఒక పని ఈరోజు నిదానంగా పూర్తి అవుతుంది. తద్వారా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి లాభాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొన్ని కొన్ని చికాకులు తప్పక పోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం ఆశించినటువంటి ఫలితాలు పొందే ప్రయత్నంలో భంగపాటు కలుగుతుంది. ధనలాభము ధాన్యలాభము కలగవచ్చు. ఆపదల నుంచి బయటపడతారు. అపోహలు కూడా తొలగిపోయే ఆస్కారం కూడా ఉంది. చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్తార. స్వాతి నక్షత్ర జాతకులకు క్షేమతార. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి విపత్తార. ఈరోజు తారాబలం. కాబట్టి స్వాతి నక్షత్ర జాతకులు నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, దైవారాధన చేయండి, అభీష్ట దేవతను అభీష్ట సిద్ధి కోసం ప్రార్థన చెయ్యండి. తులారాశి వారు ఈరోజు దశరథ కృత శనైశ్చర స్తోత్రము ఇది పారాయణం చెయ్యండి, లేదా శని ధ్యాన శ్లోకాన్ని 21 సార్లు పారాయణం చేయడం ద్వారా కూడా సానుకూల ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వాటిని బుద్ధిబలంతో మీరు తొలగించుకోండి. మీ బంధువుల ద్వారా ఒక పని పూర్తవుతుంది. ఆనందించేటువంటి అంశం కూడా ఒకటి ఉంది. చిన్న చిన్న పనులు మిమ్మల్ని చికాకు పరిచినప్పటికీ సానుకూలత అనేటువంటిది ఈరోజు కొన్ని విషయాల్లో మీకు కనిపిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి విపత్తార. అనురాధ నక్షత్రం వారికి సంపత్తార. జ్యేష్ఠ నక్షత్రం వారికి జన్మతార. కాబట్టి అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు మంచి పనులు స్వీకారం చుట్టడానికి మంచి రోజు. కొత్త వస్త్రాలు ధరించుకోవడానికి కానీ లేకపోతే కొనటానికి కానీ ఈరోజు చాలా వరకు బాగుంటుంది అని చెప్పవచ్చు. శివారాధన చేయటము, శివాస్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి పెనుమార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించినటువంటి సంఘటనలు ఈరోజు ఎదురయ్యే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల యొక్క మాట పట్టింపు వ్యవహారాలు మానసికంగా బాధ పెడతాయి. అయితే తగినటువంటి సమర్థతతో నైపుణ్యంతో వాటి యందు పరిష్కారాన్ని పొందుతారు. వ్యాపార పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక స్తోమత చాలా జాగ్రత్తగా పెంచుకునే ప్రయత్నం చేయండి. మీ ద్వారా కొద్దిమంది వ్యక్తులకు మేలు జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే మీకున్నటువంటి తెలివి, సమయస్ఫూర్తి మొదలైనటువంటి వాటి వల్ల చాలా ఆపదల నుంచి కూడా బయటపడతారు ధనుస్సు రాశి వారు. మూలా నక్షత్ర జాతకులకు ఈరోజు పరమమిత్రతార. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మిత్రతార. కాబట్టి వీరు ఈ రెండు నక్షత్ర జాతకులు చిన్న చిన్న కొత్త పనులు మొదలు పెట్టుకోవటము, పెట్టుబడులు పెట్టడము, అవివాహితులైతే వివాహ ప్రయత్నం చేయడం లాంటి పనులు చేయొచ్చు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారికి నైధన ధార. ప్రయాణాలు చేయకండి, దూర ప్రయాణాలు మానివేయండి. ఎంతో అవసరమైతే కానీ దూరంగా వెళ్ళకండి. ధనుస్సు రాశి వారికి ఈరోజు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, దత్తక్షేత్ర దర్శనము, దత్త నామస్మరణ ఈ మూడింటి ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. మకర రాశి వారికి ఈరోజు మూడు సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. ఒకటి ఆర్థికము, రెండోది మానసికము, మూడవది శారీరకము.
శారీరకమైనటువంటి సమస్య అంటే అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. భోజనం చేసేటప్పుడు చాలా జాగృత ఉండండి. ఇక దూర ప్రయాణాలు కనుక మీరు ఉన్నట్లయితే దూర ప్రయాణాలను మకర రాశి వారు వాయిదా వేసుకోండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారుల యొక్క ప్రశంసలను పొంది ఉద్యోగంలో మంచి ఉజ్వలమైనటువంటి స్థితిని సంపాదిస్తారు. వ్యాపార పరంగా నష్టాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది కాబట్టి వ్యాపార పరంగా శ్రద్ధ పెంచుకోండి. శ్రద్ధగా వ్యాపారం చేయటము ఎదుటి వ్యక్తులకు ఆస్కారం ఇవ్వకుండా మీరు మీ విశ్వాసంతో ముందుకు వెళ్ళడం చాలా వరకు మంచిది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి నైధన తార కావటం వల్ల ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు అద్భుతమైనటువంటి సమయం. ఎటువంటి సమస్యనైనా సాధించటానికి వీరికి నక్షత్ర బలము ఈరోజు ఉంది. సంతకాలు పెట్టడము, రిజిస్ట్రేషన్స్, కొత్త వ్యవహారాలు, ఆర్థిక అనుకూలతలు ఇవన్నీ కూడా శ్రవణ నక్షత్రం వారికి బాగుంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొన్ని కొన్ని ప్రతికూల సంఘటనలు తప్పక పోవచ్చు. వెంకటేశ్వర దీపారాధన, వెంకటేశ్వర అర్చన, వెంకటేశ్వర స్మరణ ఈ మూడింటిని చేయండి. మకర రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంటుంది ఈరోజు. కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారము మీకు మీరుగానే ఏర్పరచుకుంటారు. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మీ పేరు ప్రఖ్యాతులు చాలామందికి అసూయను, చికాకును కలిగింపజేస్తాయి. అందువల్ల నరఘోష అనేటువంటిది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. పలు మార్గాల్లో విజయం సాధించటానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల విజయాలు తప్పకుండా కలుగుతాయి. బంగారు భవిష్యత్ అనేటువంటిది భవిష్యత్తులో ఉంటుంది. దానికోసం ఈరోజే మీరు కొన్ని కొన్ని ప్రణాళికలు రచిస్తారు. ధనిష్ట 3, 4 పాదాల వారికి తారాబలం ప్రత్యక్తార, శతభిషం వారికి క్షేమతార, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి విపత్తార కావటం కాబట్టి ఒక శతభిష నక్షత్ర జాతకులే ఈరోజు కొత్త కార్యక్రమాలు చేయవచ్చు. మిగతా వారు ఒకరోజు వాయిదా వేసుకోవటం చాలా వరకు వీరికి తగినటువంటి సూచన. కుంభరాశి వారు ఈరోజు హనుమతు దండకాన్ని 3 సార్లు పారాయణం చేయండి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనములను అన్వేషిస్తారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలో పలు మార్గాల్లో మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అన్వేషణ మొదలవుతుంది. అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది. భవిష్యత్తులో మీరు సాధించబోయేటువంటి సంపూర్ణమైన విజయములకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక, ఒక రచన అనేటువంటిది ఈరోజే స్వీకారం చుట్టడం మీకు చాలా వరకు కూడా మేలునివ్వవచ్చు. అయితే మీ లోపల ఉండేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి కొన్ని కొన్ని మీకు అనుకూలతలను కూడా ఇవ్వకుండా అననుకూలతలు ఇవ్వవచ్చు, అంటే ప్రతికూలతలను మీరు పొందవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. రాజకీయ నాయకులకు మధ్యస్థంగా ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని కొన్ని మంచి కాలేజెస్లో కానీ లేకపోతే కళాశాలలో కానీ సీట్లు సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది మీనరాశి విద్యార్థులకు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు విపత్తార, ఉత్తరభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార, రేవతి నక్షత్ర జాతకులకు జన్మకార. అంటే ఈరోజు ఉత్తరభాద్ర నక్షత్ర జాతకులు మాత్రమే కొత్త పనులకు శ్రీకారం చుట్టండి. మంచి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయండి. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు గణపతిని ఆరాధన చేయటం, గణపతికి ఏదైనా మీ చేత గరిక లాంటివి సమర్పించడం, ఇటువంటి పూజలు చేయటం ద్వారా ఈరోజు సత్ఫలితాలు పొందుతారు. అనేక రకములైన ప్రయోజనములను సంపాదించుకోవటం కోసం మహాలక్ష్మి అమ్మవారికి ఎటువంటి నైవేద్యములను సమర్పణం చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని మనధర్మం శీర్షికలో చూద్దాం. మహాలక్ష్మి అదృష్ట ప్రదాయక దేవత. జీవనగమనం సానుకూలం కావడానికి మహాలక్ష్మిని యథాశక్తిగా పూజించి వివిధ రకాల నైవేద్యాల్ని సమర్పించాలి. ఆ నైవేద్య పదార్థములను భక్తిపూర్వకంగా
ప్రసాదంగా స్వీకరించాలి. వివిధ రకాల ఫలితముల కోసం పలు పదార్థాలను మహాలక్ష్మికి నివేదన చేయాలి. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. మహాలక్ష్మి అమ్మవారిని ధనయోగానికి బెల్లపు పరమాన్నాన్ని నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి ఆరోగ్యం కోసం పెసరపప్పు అన్నాన్ని సమర్పిస్తే విశేష ఫలితం కలుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారికి కుటుంబ సౌఖ్యం కోసం మిరియాల అన్నాన్ని, వ్యాపారాల్లో లాభం కోసం చక్కెర పొంగలిని, రకరకాల బాధల నివారణకు పులిహోరను, విద్యారంగంలో పురోగతికి అటుకులు, బెల్లం మొదలైన పదార్థాలను సమర్పించాలి. ఈ విధంగా మహాలక్ష్మికి వివిధ పదార్థాలను నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితములను పొందవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యము కూడాను లక్ష్మీ కటాక్షాన్ని సాధించుకోవటానికి ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి నియమాలు కొన్ని మనకు శాస్త్రరీత్యా తెలియజేశారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఎప్పుడూ కూడాను నిద్రపోకూడదు. అంటే ప్రతి ఇంట్లోనూ కూడాను ఇంటి ఇల్లాలు యజమాని సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి మేల్కొనాలి అనే విషయాన్ని పదే పదే గుర్తుపెట్టుకోండి. సూర్యోదయాత్పూర్వమే ఇంటి ముంగిట కలాపిచల్లి చక్కగా ముగ్గులతో అలంకరించాలి. సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను ప్రతినిత్యం కూడాను ఆరాధన చేయవచ్చు. అంటే గోవుకు సేవ చేసుకోవటం సాక్షాత్తు సకల ముక్కోటి దేవతలకి కూడాను పూజ చేసిన సత్ఫలితం కలుగుతుంది. ప్రతినిత్యము కూడాను గోమాతకు పుష్ఠభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి ప్రదక్షిణాలు చేసి వలసినటువంటి ఆహారాన్ని గనక తినిపించినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలై తరిస్తాం. ఫలవృక్షాలు కొమ్మలు కూడాను లక్ష్మీ స్థానాలేనండి. వృక్షాలు దేవతా స్వరూపాలుగా మనకు శాస్త్రంలో చెప్పారు. సీతాఫలం, దానిమ్మ, పూల తీగ చెట్లు ఇవన్నీ కూడాను లక్ష్మీ స్థానాలుగా చెప్పడం జరిగింది. వాటిని విరవటం, వంట చెరుకుగా ఉపయోగించడం ఇత్యాదివన్నీ కూడాను లక్ష్మీదేవికి మనం చేసే దోషాలు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పూల చెట్లను అపరిశుభ్రంగా మాత్రం ఉంచకండి. అంటే శ్రీ లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టే అవుతుంది. అలాగే పువ్వుల చెట్లకి మురికి నీరు, మిగిలిన నీరు పొయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ కూడాను దోషాలే. మురికి నీరుతో చెట్లకు నీళ్లు పెట్టడం మంచిది కాదు. ఇలా గనక చేస్తే లక్ష్మీదేవితో పాటు భూదేవి కూడాను సహించదు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక గుర్తుపెట్టుకోండి. మహాలక్ష్మి జ్యేష్ఠాదేవుల యొక్క రాకపోకల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. గృహ ప్రధాన ద్వారంలో మహాలక్ష్మి అడుగు పెడుతుంటే దొడ్డి గుమ్మం నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీ మహాలక్ష్మి గృహం నుంచి వెళ్ళిపోతుంటే అదే సమయంలో అర్ధరాత్రి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందిట. ఈ ఇద్దరు తల్లులు రాకపోకల సమయాలు ఇవేనండి అంటున్నాయి శాస్త్రాలు. కాబట్టే మనం నిద్ర నుంచి లేవగానే దొడ్డి గుమ్మం తలుపు తెరుస్తాం, జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తాం అన్నమాట. మహాధన ప్రాప్తి కోసం ఏం చేయాలండి? ప్రతిరోజు కూడాను ఎవరైతే శ్రీ సూక్తాన్ని పఠిస్తారో అఖండ లక్ష్మి కరుణిస్తుంది.
శ్రీ సూక్తాన్ని మించింది ఏదీ లేదు. అసలు నిత్యం గనక ప్రతి ఒక్కరూ గనక శ్రీ సూక్తాన్ని గనక పఠించినట్లయితే అఖండ లక్ష్మి తన దివ్యవంతమైన కరుణా కటాక్ష విచ్చనాల్ని ప్రసరింపజేస్తుంది. ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడాను శక్తి తేజస్సు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి కలుగుతాయి. శ్రీ సూక్తం పడించేటువంటి గృహం నుంచి తప్పనిసరిగా పెద్దమ్మ వెళ్ళిపోతుంది. చిన్నమ్మ ఐశ్వర్య లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది సత్యం. చాలా మందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి వీళ్ళ వద్ద లక్ష్మి నిలవదు అని చెప్పేసి కూడాను భావించాల్సి ఉంటుంది. మహా ఆకలి, బాగా ఆకలిస్తుంటుంది. పొద్దుకులు ఆకలి తింటూ ఉంటారు. అతి తిండి ఇట్లా ఉండే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. వేళ కాని వేళ నిద్రపోయేవాళ్ళు. మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళు మూతలు పడుతుంటాయి, ఉరకబెట్టి నిద్రపోతూ ఉంటారు. అపరిశుభ్రత, శుభ్రత లేనటువంటి ప్రదేశాలు. అలాగే నిన్న పని రేపు చేద్దాంలే అనుకునేటువంటి మహా బద్ధకస్తులు. ఒక పని చేయమంటే ఇవాళ కాదులే రేపు చేద్దాం, రేపు కాదులే ఎల్లుండి చేద్దాం అంటాం. విరబోసుకొని ఉన్నటువంటి జుట్టుతో అకాల భోజనాన్ని ఆచరించే స్త్రీ. వీళ్ళందరూ కూడాను అలక్ష్మీ లక్షణాలు కలిగినటువంటి వారుగా శాస్త్రాల్లో చెప్పారు. దైవారాధన లేని గృహం, గుమ్మాన్ని తన్నటం. కొంతమంది తెలియకుండా గుమ్మాన్ని తట్టి నడుస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కూడా తలుపు కొట్టడంలో కూడాను గట్టిగా కొడుతూ ఉంటారు చాలామంది. అది కూడాను పొరపాటే. కాలింగ్ బెల్ ఉంది కదా, నొక్కవచ్చును కదా. తలుపు కొట్టాల్సిన పని లేదు. తలుపుకున్న గొళ్ళని టక 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 కొట్టాల్సిన పని లేదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. గృహమే కదా స్వర్గసీమ, లక్ష్మీ నివాసం అన్నారు. అందుచేత మీ ఇంట లక్ష్మీదేవి ఎల్లకాలం ఉండాలి అన్నప్పుడు ఇత్యాది విషయాలన్నీ కూడాను పాటించాల్సి ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అన్న అంశానికి స్వాగతం. దేవతారాధన చేస్తే విజయం లభిస్తుందా? చేసే పని పట్ల శ్రద్ధ చూపితే విజయం పొందగలుగుతామా? ఆలోచనల ద్వారా విజయం సాధించగలుగుతామా? అమలు చేస్తే విజయం పొందగలుగుతామా? ఇలా నాలుగు ప్రశ్నలు వేసుకుంటే ముందు ఆలోచన కలగాలి. ఆ పిదప ఆలోచనను అమలు చేయాలి. ఆ పిదప ఆలోచనను అమలు చేసే క్రమంలో కష్టపడాలి. అలా కష్టపడే మనపైన దేవతా అనుగ్రహం ఉండాలి. ఇలా నాలుగు ఏకదాటిగా కలిసిన సమయంలో ఒకే త్రాటిపై కలిసిన పక్షంలో విజయం మనదే. అలా విజయాన్ని సాధించే క్రమంలో జాతక చక్రానికి సంబంధించి ఏ గ్రహం అనుకూలతగా మన జీవితం కొనసాగిస్తున్నాం, ఏ గ్రహం అననుకూలంగా ఉంది, చేసే వృత్తి వ్యాపార ఉద్యోగ ఉపాధి సంబంధిత రంగాలలో ఏ దైవానుకూలత ఉంటే ఏ విధమైన విజయాన్ని మనం సాధించగలుగుతాం, జాతక చక్రంలో రవి గ్రహం బలహీనంగా ఉన్న పక్షంలో అంటే తులారాశిలో కానీ వృష్టిక రాశిలో కానీ రవి గ్రహ సంచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సూర్య సంబంధంగా ఆరాధన చేస్తే విజయం సాధించగలుగుతాం. చంద్ర సంబంధంగా బలహీనమైన కాలం అని అనుకున్నప్పుడు చంద్రుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్న సందర్భాలలో కాస్త బలహీన క్షణాలు, అలాంటి నేపథ్యంలో
దుర్గాదేవి కి సంబంధించినటువంటి పారాయణ అలాగే ఇప్పనూనతో దీపారాధన చేస్తే చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలను మనం తొలగించుకోగలుగుతాం। భూ సంబంధంగా లావాదేవీలు జరగడం లేదు, స్థిరాస్తి వ్యవహారాల్లో అచ్చి రావడం లేదు, ప్రతి విషయంలో కూడా అప్పులు రుణదాతలు రుణగ్రస్తుల మధ్య సంబంధాలు బెడసికొడుతున్నాయి। చేసే పని ఏది కూడా ఏకముఖంగా ముందుకు కొనసాగడం లేదు, ప్రతి అడుగు కూడా వెనుగంజ వేసే విధంగా ఉన్నది అనేటటువంటి వారంతా కూడా మట్టితో చేసిన శివలింగాన్ని ఆరాధన చేసిన మంగళవారం నాడు ఉపవాసం ఉండి కుజగ్రహ ప్రీతికరంగా దీపారాధన చేసిన ఎరుపు రంగు వస్త్రాలను ధరించిన భూ సంబంధంగా లావాదేవీలలో విజయం సాధించగలుగుతారు। అలాగే ఆలోచనలు సవ్యంగా రావడం లేదు అనేటటువంటి వారంతా కూడా బుధవారం నాడు విష్ణువుకే ప్రీతికరంగా అర్చన చేయాలి, విష్ణువును స్మరించుకోవాలి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి। గురువు ఆశీర్వచనం లేదు, చేపట్టిన ప్రతి పని కూడా వెనుకంజ వేస్తున్నాం, ముందుకు సాగడం లేదు, ప్రతి పనిని కూడా నిరుత్సాహంగా పూర్తి చేస్తున్నాం, అధికారుల అండదండలు లభించడం లేదు, పై స్థాయి అధికారులు మనం చేసే కృషిని మనం చేసే పనిలో ఉండేట నైపుణ్యాన్ని గమనించడం లేదు అనే ఆలోచన గల వారంతా కూడా గురువారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించి పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించినట్లయితే అధికారుల అండదండలు ఆశీర్వచనాలు మెప్పుదలలు లభిస్తాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది। ఇవన్నీ ఒక పక్కన ఉండగా ఇంటిలో సంబంధాలు బాగుండాలి, విజయం పొందాలి అంటే కార్యాలయంలో పనిచేసేటటువంటి చోట వృత్తి వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు వ్యాపార క్షేత్రంలో వచ్చే వినియోగదారుల ద్వారా మాట్లాడే సందర్భాలలో ఆత్మస్థైర్యంతో మనోనిశ్చయంతో స్థిరమైన బుద్ధితో పట్టుదలతో ధైర్యంతో ఉత్సాహంతో వ్యవహరించాలి అంటే ముందు ఇంట్లోని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత దృఢంగా ఉండాలి, భార్యాభర్తలు పిల్లలు అత్తామామలు అమ్మా నాన్నలు బాబాయి పిన్ని ఇలా అందరూ కూడా సమష్టిగా సామూహికంగా ఒక శక్తి రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలి, కలిసిమెలిసి ఉండాలి అంటే ఏ దేవతా స్మరణ చెయ్యాలి, శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యాలి, అమ్మవారి చేతిలో ఉండేటటువంటి చెరుకు గడ విజయాన్ని సాధించి పెడుతుంది, అమ్మవారు లలితా స్వరూపంగా ఆ మహాలక్ష్మిని లలితా స్వరూపంగా అర్చన చేసేటటువంటి క్రమంలో చెరుకు గడ అమ్మవారికి మనం అలంకారంగా ఆభరణంగా నైవేద్యంగా ఉపశమనం కలిగించే విధంగా మన బాధలన్నీ కూడా తొలగిపోయే విధంగా సమర్పించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చెరుకు గడలో ఉన్న ఆ తీపి కారణంగా గురుగ్రహ అనుకూలతను అమ్మ మనకు ప్రసాదిస్తుంది, ఎక్కడ తీపి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, కనుక సమర్పించేటటువంటి ఈ చెరుకు గడ అందులో ఉండేటటువంటి కణుపులు అలాగే బిందువులు ఈ ఎన్ని బిందువులు ఉంటాయో ఎన్ని రూపాలు ఉంటాయో అంతమంది వినియోగదారులను మన కొట్టువైపు ఆకర్షించేలాగా అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుంది, కనుకనే అమ్మను ఆరాధించేటటువంటి క్రమంలో చెరుకు గడను మనం వినియోగిస్తూ ఉంటాం। అలాగే వ్యాపారస్తులకు ప్రత్యేకంగా అన్ని వర్గాల వారు రావాలి, అల్పసంఖ్యాక వర్గాల వారు అలాగే ప్రతి వ్యక్తి కూడా మన కొట్టుకు రావాలి అనే ఆలోచన గల వారంతా కూడా మరమరాలను దోసిలిలో పోసుకొని తమ మనసులో ఉండే సంకల్పాన్ని ఒక్కసారి అమ్మవారికి విన్నవించి పితప ఆ మరమరాలతో అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి, శిరస్సు పైన పోయరాదు, పాదాల వద్ద మాత్రమే బహు జాగ్రత్తగా సమర్పించాలి। ఇవి ఈనాటి విశేషాంశాలు, డబ్బును పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరదాం, మళ్ళీ రేపు కలుసుకుందాం, శుభమస్తు। ప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం। ఆయన్ని చూస్తే సుప్రసన్నం మహాప్రసన్నుడై ఉన్నాడు, సులావణ్యం ఏమి లావణ్యం, అది శరీరము యొక్క కాంతి కాలమునందు పడిపోయేది కాదు, అంత అద్భుతమైన కాంతితో ఉన్నాడు। సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం, చిన్న నవ్వు నవ్వుతున్నాడు, కనపడి కనపడకుండా పళ్ళు, మనోహరమైనటువంటి రూపంతో ఉన్నాడు। సుహాసంచ మనోహరం గౌరాభం, తెలుపు పసుపు కలిసినటువంటి రంగులో
వెలిగిపోతున్నాడు. గౌరాభం ద్యుతి సంయుక్తం, కాంతులింతున్నాడు. ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం, తదియనాటి చంద్రరేఖ కిరీటం మీద ప్రకాశిస్తోంది. ఈ కాంతులకు ఆ కాంతి తోడయింది. ఇది చాలదన్నట్టు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడు పైన గుడుగై ఉన్నాడు, తెల్లటి గుడుగై. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు దండమయ్యున్నాడు. గంగా చ యమునా చైవ విధర్తు స్మరుచామరే, గంగా యమునా రెండూ కూడా స్త్రీ రూపాలు ధరించి పక్కన ఆయనకి చామరం వేస్తున్నాయి. చామరం వేస్తుండగా నడిచొస్తున్నాడు. చూశారు వెనకా హిమవంతులు. నారదుడిని పిలిచి, మరి ఇందాక ఎవరినో చూపించావు అమ్మా? ఆయన మరి అదే భయం, రేపు పండక్కి వస్తే ఇలా ఇలాగే ఎప్పుడు ఉంటాడా, మరి అలా ఎందుకు కనబడ్డాడు అసలు? అమ్మా నన్ను ఏం చెప్పంటావు, అలాగా ఉంటాడు ఇలా, అదిగో అదే మనకు భయం, అలాగా ఇలాగా ఉంటే అప్పుడప్పుడు అలా కనపడితే ఎలా అంటే, అమ్మా అది ఒక కారణానికి కనపడ్డాడు, ఆయనకి తెలియదు అమ్మా అస్తమానం అలా ఎందుకు కనపడతాడు, కనపడ్డలాగా. ఆయన దిగంబరుడు అన్న మాటకు అర్థం దిక్కులు అంబరములు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి స్వరూపం అది. దాని తత్వం వేరు. ఒక కారణానికి కనపడ్డాడు, ఏమిటి అసలు కారణం? మేనకాదేవికి మనసులో అపనమ్మకం ఉండిపోవాలి. ఇలాగే ఉంటాడా, యోగ్యమైన వాడికి ఇస్తున్నామా పిల్లని అన్న భయం ఒకటి ఉండిపోవాలి. ఇంత చూసినా హిమవంతుడికి అదే భయం ఉండిపోవాలి. కన్యాదాన సమయంలో ఉండిపోతే హిమవత్ పర్వతం ఉండిపోతుంది, దేవతల కోరిక తీరుతుంది. అందుకు చేశాడు అది. ఎవరు చేస్తారు? మహాత్యాగి. పార్వతీ కళ్యాణం అంటే శంకరుడి యొక్క శీల వైభవం, లోకములకు తండ్రిగా అందరినీ రక్షించడానికి ఆయన చేసేటటువంటి విశేషాలు అలా ఉంటాయి. అది చెప్పరు. అమ్మా ఒకప్పుడు కనపడ్డాడు కానీ అది కాదు, ఆయన యథార్థ స్వరూపం మహాద్భుతం. ఇదిగో ఇప్పుడు నీకు కనపడ్డారే, అది అసలు రూపం అయింది. అందుకే ఆయన రూపాన్ని చూసిన వాళ్ళు ఆయన శరీరంలో అర్ధభాగాలు కోరుతూ ఉంటారు. అంతటి అందగాడమ్మా అన్నారు. చాలా సంతోషించింది. సరే అయితే పార్వతీ కళ్యాణం చేస్తాం, ఒప్పుకున్నారు. అందరూ ఇంతమంది వచ్చారు కదూ, ఇంతమంది వచ్చి పార్వతీ కళ్యాణం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతుండగా శ్రీ మహావిష్ణువు పరుగు పరుగునొచ్చారు. పరుగు పరుగునొచ్చి, శంకరా కంకణోరగపతి కామధ్వంసక, పెద్ద ఉపద్రవం వచ్చిందన్నారు. ఏమిటన్నారు? పర్వతాలు వచ్చేసాయి, నదులు వచ్చేసాయి, సముద్రాలు వచ్చేసాయి, జలచరాలు వచ్చేసాయి, భక్తులు వచ్చేసారు, మనుష్యులు వచ్చేసారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు, బ్రహ్మగారు, నేను, అదిగో ఋషిగణాలు, ప్రమదగణాలు, అన్ని గణాలు హిమవత్ పర్వతం మీదకు వచ్చేసాయి. స్వామి, ఈ భూమి యొక్క బరువుని ఓర్చలేక ఒక పక్కకి ఒరిగింది భూగోళం. ఎలా ఇప్పుడు దీన్ని దిద్దడం? మీరే రక్షించాలి. వెంటనే అగస్త్య మహర్షిని పిలవండి. అందరొకెత్తు, ఆయన ఒక్కడొకెత్తు అన్నారు. అగస్త్య మహర్షి వచ్చారు. నువ్వు నా కళ్యాణం ఎక్కడున్నా కనపడుతుంది, వరం ఇస్తున్నాను, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళన్నారు. అప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వస్తే సమంగా నిలబడింది భూగోళం. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా ప్రధాన పౌరోహిత్య స్థానంలో కూర్చున్నాడు. కూర్చుని కళ్యాణం చేయిస్తున్నాడు. ఈ కళ్యాణం చేయిస్తుండగా ఒక చమత్కారం జరిగింది. ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉంటుంది అంటే, ఆడపిల్ల పూజ చేస్తుండగా మామగారు పంపిన మనుష్యులు వస్తారు. వచ్చి, ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఆడపిల్లవారు వెతుక్కోరు, మగపిల్లాడి వాళ్ళు వెతుక్కుంటారు. వెతుక్కుని వచ్చేటప్పటికి ఆ పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర చెప్పి అడుగుతారు, మా ప్రవర ఇది, మీరు కన్యాదానం చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు ప్రవర చెప్పి అడుగుతారు. అందుకే పెళ్లిలో అత్యంత కీలకం ఏమిటి అంటే, మామగారు ఒప్పుకోవడం ప్రధానం. అప్పుడు అన్నదమ్ములతో కలిసి నించుంటాడు. నించుని అప్పుడు చెప్తాడు, ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు మామగారు. నిర్ణయం ఆయనే చేశాడు, వైదిక నిర్ణయం ఆయన చేశాడు. ఈమె నా కోడలు అన్న నిర్ణయం చేసింది మామగారే. అందుకే ఆ పిల్ల యోగక్షేమముల కర్తవ్యం మామగారిదే. ఆ పిల్ల కంట నీరు పడకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఏడిచేది ఎప్పుడు అంటే, మామగారు వెళ్ళిపోతే అటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఎక్కడొస్తాడు అని. తండ్రి కన్నా కూడా అంత ప్రేమతో ప్రవర్తిస్తాట మామగారు. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి వైపుకి ప్రవర ఉంది, ఎందుకంటే అక్కడ హిమవంతుడు ఉన్నాడు. మాది ఈ ప్రవరండి అంటాడు. మా నాన్నగారి పేరు ఇదండి, మా తాతగారి పేరు ఇదండి, ఏదో మా ముత్తాతగారి పేరు ఇదండి, ముత్తాతగారి నుంచి చెప్పాలి ప్రవర. చెప్తాడు. మరి శంకరుడి వైపు చెప్పడానికి ఎవరిని అడగాలి? తీరా పెళ్లి మొదలైంది, బ్రహ్మగారు అన్నాడు నేను పెద్దవాణ్ణి, సృష్టికర్తని, పౌరోహిత్యానికి ఏదో కూర్చున్నాను చేయిస్తానని, కానీ ఏమో నాకు తెలియదు శంకరుడి ప్రవర.
ఎవరి నప్త్రి ఏం చెప్పను, ఎవరి మునిమినవడం చెప్పను, నాకు తెలియదు. మరి పెళ్లి కుదుర్చుకున్నవాడు నువ్వు అడగలేదా అన్నాడు హేమవంతుడి. పైగా అంటే ఏమో, నేను ఆయన వైభవం గురించి సప్తర్షులు చెప్తే విని ఒప్పుకున్నాను తప్ప నాకు తెలియదు ఆయన ప్రవర ఏమిటో. మరి ప్రవర చెప్పాలి కదా పెళ్లిలో అని సప్తర్షుల్ని పిలిచి అడిగారు. మీరు కదా పెళ్లి కుదిరిచ్చారు, ఆయన ప్రవర ఏమిటి అని అడిగారు. ఏమో మాకోడు తెలిసేమిటి, ఆయన తెలుసు కానీ ఆయన తండ్రి తెలుసా, ఆయన తాత తెలుసా, ఆయన ముత్తాత తెలుసా, ఆద్యంతముల యందు ఉండేవాడు ఆయన, ఆయనకి ప్రవర ఏం చెప్పామో మాకు తెలియదు అన్నారు. పెళ్ళి అయిపోయింది. మరి ప్రవర చెప్పకుండా పెళ్ళి ఎలా మళ్ళీ అయిపోయింది పార్వతీ కళ్యాణం. ఆగిపోతే ఎలా అంటే నారదుడు మురిసిపోయి ఓహ తల ఊపి వినవాయించుకుంటున్నాడు. అందరూ కలిసి ఆ నారదుడు చెయ్యట్టుకున్నారు ఇలా. ఒక పక్క ప్రవర తెలియక మేమేడుస్తుంటే ఈ వీణావాయిద్యం ఏమిట్రా నాయనా అని. అంటే ఆయన ఆపన్నాడు, అమాయకులారా శంకరుడికి ప్రవర ఏమిటి, పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంతే ఆయన ఆయన ప్రవర. పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ళు అంటే వెనకటికి ఎవడో వచ్చేట పాలేరు ఉద్యోగానికి, నీ పేరేమిటి అన్నాడు యజమాని. నా పేరు పెరుమాళ్ళు అన్నాడు. మరి పెరుమాళ్ళు అయితే నేను ఎప్పుడైనా ఎరా బుద్ధుందా లేదా పేడతలేదు పెరుమాళ్ అని ఎలా అంటాను. పెరుమాళ్ళు అంటే భగవంతుడు. అందుకని నేను ఎప్పుడైనా తిట్టాలంటే ఈ పేరు ఉంటే కుదరదు, మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకో అన్నాడు. డబ్బు అన్నాడు, ఓ 50 రూపాయలు ఇస్తాను వెళ్ళి మార్చుకురా అన్నాడు. వెళ్ళి మార్చుకొచ్చాడు. మార్చుకొచ్చావా అన్నాడు. వచ్చానని. ఏమి నీ పేరు, పెద్ద పెరుమాళ్ అన్నాడు. పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ళు అయ్యాడు ఇప్పుడు పేరు మార్చుకుంటే. శంకరుడికి ప్రవర ఏమిటి, అంతే పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ అంతే ప్రవర. ఆయన నాదస్వరూపుడు, ఆయనే నాదం. అందుకే కదా త్యాగరాజస్వామి నాదతనుమనిషం శంకరం అంటారు. అటువంటి వాడికి ప్రవరేమిటి కాబట్టి మొదలుపెట్టండి. ఇప్పుడు సప్తర్షులు చెప్తారు, దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన ప్రవరే చెప్పండి అన్నారు. ఏం చెప్పాలి చెప్పండి అన్నారు. అంటే అందరూ కలిసి చెప్పారు. ఆయన అన్నారు, నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిర్వికల్ప నిరామయ పంచారుషేయ ప్రవరాన్విత పరమ శివగోత్రస్య. రేపు ఇదే చెప్తారు కళ్యాణంలో మీరు విందురు కానీ. పరమశివగోత్రస్య ఏమిటి ఆయన గోత్రం అంటే పరమశివుడే గోత్రం. పరమశివ శర్మణో నప్త్రే. ఎవరికి మునిమనవడు, పరమశివుడికి మునిమనవడు. మరి ఎవరికి మనవడు అంటే ఆయన సదాశివశర్మణ పౌత్రాయాం, సదాశివుడికి యొక్క మనవడు. మరి తండ్రి గారెవరు, ఈశ్వర శర్మణ పుత్రాయ, ఈశ్వర శర్మ యొక్క పుత్రుడు. మరి పెళ్లి కొడుకు ఏమిటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ ఆది మధ్యాంతరహితాయ వేద వేదాంత విద్యాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ. ఈ విశ్వేశ్వరుడెవడు, ఈశ్వరుడెవడు, పరమశివుడెవడు, సదాశివుడెవరు, ఎవరు వీళ్ళందరూ ఆయనే. అంతకన్నా ప్రవర ఎలా చెప్పాలి, అందుకని అదే చెప్పారు. పార్వతీదేవిది హిమవంతుడిని అడుగుతారు, ఆడపిల్ల తండ్రిని అడుగుతారు, అక్కడికి వెళ్ళి బాగుండదు ప్రవర తెలియదంటే. కనీసం తెలిసిన వాళ్ళని అడిగి రాసుకోవాలి ముందే. ఆయన అన్నాడు, మా ప్రవర చెప్తాను అని చెప్పాడు ఆయన. కాశ్యపావత్సారణ ఇద్ధృతత్రయారుషయ్య ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య. కాశ్యప సగోత్రం వాళ్ళది కాబట్టి కాశ్యప సగోత్రస్య. ఆవిడికి ముత్తాత గారెవరు అంటే త్రికూటాచల శర్మణో నప్త్రీం. ఆమె త్రికూటాచలము అనబడేటటువంటి పర్వతం ముత్తాత గారు. కాబట్టి మరి హిమవంతుడు పర్వతం అయితే అదే పర్వతాలే కదండి ఉంటాయి వంశంలో. అందుకని త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు. కోలాహల శర్మణ పౌత్రీం, కోలాహలం అనబడేటటువంటి పర్వతానికి మనవరాలు. హిమవత్ శర్మణ పుత్రీం, హిమవంతుడు అనబడేటటువంటి ఈ పర్వతానికి కూతురు. ఎవరావిడ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం. ఆమె తత్వాతీతాం, ఆమె తత్వమునకన్నిటికీ అతీతమైనటువంటిది. భక్త జన సంరక్షకీం పార్వతీదేవీనాం నీం కన్యాం అన్నారు. కాబట్టి ఆమె పార్వతీ అనబడేటటువంటి పేరు కలిగిన పిల్ల. ఇదిగో కన్యాదానం చేయిస్తున్నాం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా పూర్తయింది. వచ్చిన వాళ్ళందరూ చక్కగా మధుర పదార్థాలతో భోజనం చేసి సంతోషంగా ఇళ్ళకెళ్ళారు. అక్కడతో పార్వతీదేవి గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి పతిగా చేసుకుని తన పక్కన కూర్చోబెట్టి లోకముల యొక్కంతటికీ కూడా తల్లిదండ్రులుగా వాళ్ళు కూర్చుని మనని అనుగ్రహించారు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.